అందరికీ నమస్తే అండి. పార్వతీ జయజమ్మ ఛానల్కు స్వాగతం. ఈరోజు వీడియోలో పసుపుని మిద్దె తోటపైన సులువుగా ఎలా పండించాలో చూద్దామండి. ఈ పసుపు పోయిన సంవత్సరం మన మిద్దె తోటలో పండిన పసుపు అండి. చాలా వరకు ఉపయోగించేసిన తర్వాత కొన్ని మాత్రం ఇలా ఈ సంవత్సరం నాటుకోవడానికి తీసి ప్రక్కన పెట్టాను. ఒక ప్లేట్లో పోసి వంట ఇంట్లోనే ఒక ప్రక్కన అల్మారాలో పెట్టేశాను. అవి ఇప్పుడు అలా చక్కగా మొలకలు వచ్చేసాయండి. మొలకలు రావడానికి నేను ఎటువంటి ప్రయత్నము చేయలేదు. సీజన్ వచ్చింది కాబట్టి ఇలా మొలకలు వచ్చేసాయి. ఈ మొలకలు వచ్చిన పసుపు కొమ్ములు నాటుకోవడానికి ఈ పసుపు దుంపలు మే నెలలో నాటుకోవాలి అని చెప్తారండి. మే, జూన్, జూలై వరకు నాటుకోవచ్చండి. పసుపు నాటుకోవడానికి నాకు ఇప్పుడే కుదిరిందండి. నేను చాలా పని ఒత్తిడిలో ఉండడం వల్ల ఇప్పటి వరకు నేను వేయలేకపోయాను. అయినా పర్వాలేదు, ఇప్పుడైనా వేసుకోవచ్చండి. ఈ టబ్బు నేను ఇంతకు ముందే పసుపు కోసం రెడీ చేసి పెట్టి ఉంచాను. ఇది 100 రూపీస్ బ్లాక్ టబ్ అన్నమాట. పసుపుకు మాత్రం అన్ని మొక్కలు వేసినట్లుగా కాకుండా నేను మాత్రం ఎర్రమట్టి, అందులో 4 గుప్పిళ్ళు కిచెన్ కంపోస్టు, సగం ఇసుక కలిపానండి. ఇలా పొడి పొడిగా ఉండాలి, ముద్దగా గట్టిగా ఉండకూడదు. తర్వాత టబ్బు కూడా డ్రైన్ హోల్స్ ఎక్కువగా పెట్టాలి. పసుపుకి నీళ్లు పడ్డ నీళ్లు పడ్డట్లు క్రిందకి జారిపోయేలాగా ఉండాలండి. నీళ్లు నిలవ ఉండకూడదు. నీళ్లు నిలవ ఉన్నట్లయితే పసుపు దుంపలు కుళ్ళిపోతాయి. నేను ఈ టబ్లో ఇలా నాటు వేస్తూ ఇలా పెడుతున్నానండి. ఆ మొక్కలు కొంచెం పైకి వచ్చేలాగా ఉంచాలి. పోయిన సంవత్సరం కూడా నేను ఇలాగే చేశాను, చాలా బాగా వచ్చాయండి. ఇన్ని దుంపలు కూడా నేను పెట్టలేదు పోయినసారి. ఇందులో సగం మాత్రమే పెట్టాను, అయినా టబ్బు నిండా చాలా పసుపు వచ్చింది. బజార్లో మనకు దొరికే పసుపు ప్రాసెస్ చేసి వస్తుంది, వాళ్ళు ఉడకబెట్టి ఏదో ప్రాసెస్ చేస్తారు. కానీ ఈ పచ్చి పసుపుని నేను ఇలాగే ఉపయోగించాను. ఆ పసుపు దుంపలు పచ్చిగా మెత్తగా ఉన్నప్పుడే కట్ చేసి ఎండలో పెట్టి మిక్సీలో వేసి పసుపు చేసుకున్నానండి. ఆ ప్రాసెస్ అంతా కూడా ఇంతకుముందు వీడియోలో ఉంది, ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు చూడాలి అనుకుంటే చూడవచ్చు. ఇలా అన్నీ ఇలా ఈ టబ్లో పెట్టేశాను. ఇంకా మిగిలిపోయాయండి, ఇంకొక టబ్లోకి వస్తాయి. అవి కూడా నేను వేరే చోట పెట్టేస్తాను. మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తానండి. మొలకలు కాస్త పెద్ద అయిన తర్వాత ఆ దుంపలు మునిగిపోయేలాగా ఇంకా కొంచెం మట్టి వేస్తానండి. అప్పుడు చాలా బాగా వస్తాయి, త్వరగా ఎదుగుతాయి కూడాను. ఆ తర్వాత పెట్టిన తర్వాత కొద్దిగా నీళ్ళు అలా చిలకరించాను. ఎక్కువ నీళ్ళు ఏం పొయ్యక్కర్లేదు, నేల తడిగా ఉంటే సరిపోతుందండి. పెట్టినవి అన్నీ కూడా వస్తున్నాయండి, చాలా బాగా వస్తున్నాయి, చాలా బాగా హెల్తీగా ఉన్నాయి. చూడండి, దాదాపు అన్నీ మొలిచాయి, చాలా ఫ్రెష్గా హెల్దీగా ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, 4 రోజుల తర్వాత మొలకలు సెట్ అయినట్లుగా అలా మొలకలు వస్తున్నాయి, చక్కగా పైకి వస్తున్నాయి. లిక్విడ్ జీవామృతం చల్లుతూ ఉంటాను. మరొక 4 రోజుల తర్వాత ఇలా ఉన్నాయి చూడండి, ఇంత పెద్దగా అయ్యాయి. వీటికి ప్రత్యేకంగా నేనేమి ఎరువులు కూడా వెయ్యను. ఎప్పుడైనా 15 రోజులకు ఒకసారి లిక్విడ్ జీవామృతం మాత్రం చల్లుతూ ఉంటానండి. అది కూడా ఎక్కువగా ఇవ్వను. ఇంత బాగా వచ్చింది చూడండి. ఈ పసుపు దుంపలు రావడానికి రెడీ అవ్వడానికి జనవరి వరకు పడుతుంది. ఈ ఆకులన్నీ వాడిపోయి పండిపోయినట్లయితే పసుపు రెడీ అయినట్లు, అప్పుడు ఎలా వచ్చిందో పసుపు మళ్ళీ చూద్దామండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. క్రొత్తగా మీరు ఈ ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే
సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్లీజ్.